ఇప్పుడు ప్రాబ్లం ఏ స్థాయిలో ఉంది డాక్టర్? ఇది తీసుకోండి. ఎలా ఉన్నా మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది సూర్య గారు. మీ ప్రాబ్లంకి వైద్యం మందులతో కన్నా మానసిక ప్రశాంతతలోనే ఉంది. కాకపోతే మీకు వచ్చింది చాలా క్రానిక్ హార్ట్ ప్రాబ్లం. ఎందుకు మీకు నిద్ర ఎలా పడుతుంది? నడుస్తున్నప్పుడు కళ్ళు తిరగడం, ఆయాసం రావడం, గుండెల్లో నొప్పి రావడం లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటిది నాకు ఎప్పుడూ రాలేదు డాక్టర్. ఐసి, ఒకసారి పడుకోండి. సైలు ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది? ఫోన్ లిఫ్ట్ చేయనమ్మా. ఎందుకే పిచ్చిదానా అంత హైరాణ పడతావు? డాక్టర్ గారు వచ్చారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి రిపోర్ట్స్ చెక్ చేస్తున్నారు. ఏ డాక్టర్ గారు వచ్చారు నాన్నమ్మా? ఇందాక చెప్పాను కదే గుండె డాక్టరు దినేష్ గారు వస్తారని, ఆయనే వచ్చారు. నాన్నకి ఆయనతో ట్రీట్మెంట్ చేయించొద్దు నాన్నమ్మా, అది చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటే ఏం చెప్తున్నావు? ఆ డాక్టర్ని నాన్న దగ్గరికి వెళ్ళనివ్వద్దు. నీకు మరీ చాదస్తం పెరిగిపోయింది, ప్రతి దానికే కంగారు పడుతున్నావు. డాక్టర్ గారు పక్కనే ఉన్నారు, ఆయనతో నువ్వే మాట్లాడు. నానమ్మా నానమ్మా, ఆయనకి ఫోన్ ఇవ్వద్దు. డాక్టర్ గారు, నా మనవరాలు సైలు, అదే వీడి కూతురు లైన్లో ఉంది, నీతో మాట్లాడాలంటుంది. నానమ్మా తీసుకోండి. ఆయనకి ఫోన్ ఇవ్వద్దు. హలో చెప్పండి శైలి గారు. మీరు మా నాన్నకి ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదు. వాట్? మీరు ఏం మాట్లాడుతున్నారు? నేనేం మాట్లాడుతున్నానో మీకు తెలుసు, నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు. దయచేసి ట్రీట్మెంట్ పేరుతో మా నాన్నగారి దగ్గరికి వెళ్ళద్దు. పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసండి. నువ్వు చాముండి మనిషివని నాకు తెలుసు. వాట్? నటించొద్దు డాక్టర్. నెల రోజుల తర్వాత రావాల్సిన మీరు ఇప్పుడే ఎందుకు వచ్చారో, నిన్ను ఎవరు పిలిపించారో, ఎందుకు పిలిపించారో నాకు తెలుసు.